తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క దైవత్వ నామంలో ప్రభువైన దేవాది దేవునికి స్తోత్రాలు. ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమ్మ, ప్రతిరోజు ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి, మీతో మాట్లాడటానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ప్రతి మాట మీకు తెలియచేయటానికి ఈ అవకాశం కల్పిస్తున్న దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ విధంగా మీ ముందుకు రావడానికి మా యొక్క దైవదాసులు చెప్తున్న ప్రతి మాట ప్రతిరోజు మీరు ఆలకించి ఆ వాక్యానుసారంగా మీరు జీవిస్తున్నారని నమ్ముతూ ప్రార్థిస్తూ ఉన్నాం. అటు ధన్యత ప్రభు మీ అందరికీ అనుగ్రహించాలని, ప్రతినిత్యము మా దైవదాసులందరూ మేమందరం కలిసి ఉదయకాల ప్రార్థనలోను, మధ్యాహ్న ప్రార్థనలోను, 3 గంటల ప్రార్థనలోను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రార్థనలు, ప్రార్థన అవసరతలు మీకు కావలసిన వారు ఉన్నవారు, ప్రార్థన అవసరతలు ఉన్నవారు ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. తప్పనిసరిగా దైవదాసులు మీకోసం ప్రార్థిస్తారు. దేవుని ప్రేమను బట్టి ప్రియవద్దాయ జనంగమ్మ, జీసస్ బైబిల్ అకాడమీ జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, లేఖన భాగాల్లో మనం ప్రతిరోజు ధ్యానిస్తున్నట్టుగా జీవితం, మన జీవితం ఎలా ఉంది, మన జీవం ఎలా ఉందని ప్రతిరోజు వాక్యంతో సరి చేసుకుంటూ ఉన్నాం. లేఖనాల్లో చెప్పినట్లు, మత్తయి సువార్త 7:14 చెప్పినట్లు, జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరేనట. ప్రే దేవుని జనాంగమ్మ, నువ్వు కనుగొంటున్నావా నీ జీవం ఎక్కడుందో? దేవుని వైపు ఉందా నీ జీవం, దెయ్యం వైపు ఉందా? దేవుని యొక్క శక్తి, దేవుని ప్రేమ, దేవుని కృప నీలో పెరుగుతుందా లేక తరుగుతుందా ఒకసారి ఆలోచించే. దేవుడు అనేక రకాలుగా మనందరిని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుని గ్రహిస్తున్నామా లేదా? ఖచ్చితంగా నువ్వు ఆయన పిలుపుని గ్రహిస్తే నీ మార్గము ఎంత ఇరుకుగా అనిపించినా, నేను చేయలేని అనిపించినా, ఆ ఈ యొక్క మాటలను బట్టి నేను అంత పవిత్రంగా నేను జీవించలేము అనిపించినా కూడా నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆ ఇరుకైన మార్గంలో కూడా పయనించడానికి అవకాశము ఉంటుంది. లేదా ఆ ఇరుకు ద్వారమును కనుక ప్రవేశించుకుంటే నాశనమునకు పో మార్గం ఉందట, ఆ మార్గమే నరక మార్గం. నువ్వు ఏ పిలుపులో ఉన్నావో తెలుసుకోవటానికి, ఆ పిలుపుని నీకు అందించడానికి దైవదాసులు సిద్ధంగా ఉన్నారు. జొన్న దానియేలు గారు, కారింక దిబ్బ కోడూరు మండలం కృష్ణా జిల్లాలో సేవ చేసినటువంటి దైవజనులు ఉన్నారు. దేవుని యొక్క పిలుపుల విషయంలో ఆయన ఏ విధంగా మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఆ పిలుపును ఎలా గ్రహించుకోవాలనే విషయాన్ని తెలియజేస్తారు. ఆ పిలుపుని కనుక గ్రహించుకోకపోతే పాతాళము, నరక ద్వారం నిన్ను పిలుస్తుంది. దాని నుంచి తప్పించుకోవాలంటే దైవదాసులు చెప్పే మాటలు విని ఆ పిలుపులు పయనించి ఆ జీవాన్ని కనుక నువ్వు వెంబడిస్తే నీ జీవితమే మారుతుంది. నీ జీవం ప్రభు యేసుక్రీస్తులో యుగయుగాలు 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 ఆ నిత్య జీవంలో ఉంటుంది. అటు ధన్యత మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారు అనుగ్రహించునుగాక. దైవదాసులు చెప్పే మాటలు ప్రార్థనాపూర్వకంగా ఆలకిద్దాం, ప్రార్థనాపూర్వకంగా ఆలకిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. వాక్కుయుండెను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను, ఆ వాక్కులో మనము సంగమం, ఆ వెలుగులో మనము సంగమం, ఆ క్రీస్తులో మనము సంగమం. శరణం శరణం శరణం.
నదిలు వాకైన శ్రీక్రీస్తా, ఆదిలు వాకైన శ్రీక్రీస్తా, జీవమైమాలో వసించు దేవా, ఆదిలు వాకైన శ్రీక్రీస్తా. చీకటి నిండిన బ్రతుకులలో, చీకటి నిండిన బ్రతుకులలో వెలుగై వచ్చిన శ్రీయేసా, వెలుగై వచ్చిన శ్రీయేసా, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా. నిన్నంగీకరించు వారందరినీ నీ బిడ్డలుగా హక్కున చేర్చిన, నిన్నంగీకరించు వారందరినీ నీ బిడ్డలుగా హక్కున చేర్చిన, దేవానీతే సుమాంజలి దేవానీకే ప్రణయాంజలి, సుమాంజలి నీకే ప్రణయాంజలి, వినయాంజలి నీకే ప్రేమాంజలి, సుమాంజలి నీకే ప్రణయాంజలి, వినయాంజలి నీకే ప్రేమాంజలి, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా. జగమంతా సృజింపబడెను అతిరమ్యముగా, నీ మూలమునై జగమంతా సృజింపబడెను అతిరమ్యముగా, దేవానీకే నే సొంతం నా జీవితం నీ కల్పితం. సుమాంజలి నీకే ప్రణయాంజలి, దీపాంజలి నీకే ధూపాంజలి, సుమాంజలి నీకే ప్రణయాంజలి, దీపాంజలి నీకే ధూపాంజలి, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా, జీవమై మాలో వసించు దేవా, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా. మరి దేవుని కృపను బట్టి ఈరోజు జీసస్ బైబుల్ అకాడమీ వారి వాక్య ధ్యానము, జీవన అన్వేషణ బైబుల్ వాక్య ధ్యానము ఆ కృపను బట్టి మరి ఈరోజు మరి ప్రార్థన టీవీ వారు నిర్వహించు ఈ ప్రోగ్రాంలో నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి విషయాలను బట్టి ఈ జీసస్ అకాడమీ వారు మాకు ఏర్పాటు చేసిన కార్యక్రమం బట్టి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిపరుస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా దేవుని ఆత్మతో నింపబడుతూ
దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ముందుగా దేవుని కృపను బట్టి నా కథ, నా సాక్ష్యాన్ని కొద్ది నిమిషాలు చెప్పాలని ఆశపడుతున్నాను. నా కథ విధానం ఏమిటంటే, నేను అన్నిటిగా ఉన్నాను. ఈ లోకంలో అన్నిటిగా ఉన్నప్పుడు మరి మా అమ్మగారు దేవుని తెలుసుకుంది, మా గ్రామంలో మా అమ్మమ్మగారు దేవుని తెలుసుకుంది, మా గ్రామంలో అనేక మంది ఉన్నప్పటికైనా దేవుడు ప్రత్యేకంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని దేవుని కృపను బట్టి రక్షణలోకి నడిపించాడు. అదేవిధముగా దేవుడిచ్చిన కృపను బట్టి మరి మాకు వివాహమైన పరిస్థితులు మేము దేవుణ్ణి నమ్ముకోలేదు. దేవుడు తర్వాత దేవుని అంగీకరించాం. తర్వాత 2012 జూలై 26 నేను బాప్టిజం తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా దేవుని మార్గంలో నడుస్తూ విశ్వాసం గమనిస్తూ శావకులకి సహకారుడిగా ఉండుతూ దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాను. అందుని బట్టి దేవుడు ఏం చేశాడంటే, ప్రత్యేకంగా దేవుడు నన్ను ప్రేమించి దేవుడు అభిషేకించి బైబుల్ కాలేజీలో ట్రూత్ యూనివర్సిటీ సత్య విద్యాలయం బెంగళూరు వారి గీన్ రోజ్ పాల్మాని వారి ఆధ్వర్యంలో బైబుల్ ట్రైనింగ్ పొందాం. అదేవిధంగా ముందుకెళ్ళటం దేవుడు కృపనిచ్చాడు. విద్య లేకపోయినా చదువు లేకపోయినా దేవుని వాక్యం ప్రకటించడానికి బోధించడానికి ఆ విశ్రాంతి దినమందు ఆదివారం మందు 2-3 చోట్ల దేవుని వాక్యం బోధించడానికి ప్రకటన చేయడానికి అవకాశం ఇచ్చాడు. అంతేకాకుండా దేవుడు మా జీవితాల్లో చేసిన మేలుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ మా వివాహ విషయాల్లో మాకు పిల్లలు లేనప్పుడు దేవుడు వాగ్దానం చేసి మాట్లాడి మాతో మా భార్యతో మాట్లాడి నీకు కుమారులను ఇస్తున్నాను, వారికి ఆమోస్ అబ్రహాం అని పేరు పెట్టమన్నాడు. అదే ప్రకారంగా మేము వారికి ఆ పేర్లు పెట్టి ఉన్నాం. వారు ఇప్పుడు యవనస్తులుగా ఉన్నారు. వారిని కూడా దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని మరి అనేక విషయాల్లో దేవుడికి ఏమిచ్చినా మరి మేము రుణము తీర్చలేము కానీ చాలా మాకు ఎంతో గొప్ప దీవెన ఆశీర్వాదం ఇచ్చాడు. లోక సంబంధమైన ఆశీర్వాదం కాకపోయినప్పుడుగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము వాక్యముతో నింపి వాక్యమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఎంతో నాకు అనుగ్రహించాడు. నాకు విద్య లేని పామరుణ్ణి, జ్ఞానం లేని వాడిని, చదువులేని వాడిని అయినప్పటికీ కూడా దేవుడు బహుగా వాడుకుంటున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉన్నాడు. నిజమైన దేవుడు ప్రభువేనని మేము తెలుసుకున్నాం. అందుని బట్టి దేవుడు మా జీవితాలు చాలా దీవెనలు, ఆశీర్వాదాలు మాకు సహాయము అందించినాడు. అంతేకాకుండా ఆ పాలయ్య గారిని బట్టి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆయన తపన, ఆయన ప్రేరేపణ ఏంటంటే, అనేక మంది దేవుని పనివారు ఏర్పరచబడాలి, అనేక మంది దేవుని సేవకులు లేపబడాలి. ఎందుకంటే నశించిపోతున్న వారు ఆత్మల రక్షణార్థమై ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా ఆ వాక్యాలని బోధించి వారిని రక్షణలో నడిపించాలని ఆయన తపన పడుతూ ఉండగా, అంతేకాకుండా ఇంకా అనేక విషయాల్లో దేవుడు మేలు చేస్తున్నాడు. నా కథ భావం ఇది, నా సాక్ష్య భావం ఇది. ఇంకా దేవుడు మా జీవితాల్లో మేలు చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ముఖ్యంగా వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యంలో మనం చూద్దాం. పరలోకము నుండి పిలుపు, నరకము నుండి పిలుపు, లోకము నుండి పిలుపు, బయట నుండి పిలుపు అనే 4 పిలుపుల నుంచి మనము వాక్యం చూద్దాం. 4 రకాల పిలుపులు కనబడుతున్నాయి అక్కడ. ఆ 4 రకాల పిలుపుల నుంచి మనం వాక్యం చూద్దాం. మార్కు సువార్త 16:15 వచ్చిన మరొకసారి ధ్యానం చేసుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, సర్వోన్నతమైన మా తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి 104 శృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు ప్రభా, అల్పుడని ప్రభా, యోగ్యత లేనివాణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి ప్రభా, జ్ఞానం లేని, విద్య లేని పామరుని ప్రభా, నీ పక్షంగా నిలబెట్టుకుని నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభా, నీ సువార్తను ప్రకటించడానికి నశించిపోతున్న వారికి ఆయా నీ లేఖన సత్యాన్ని బోధించడానికి నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ పక్షంగా నిలబడుతూ ఉండగా నన్నటిని బోరగా చుట్టి నీ ఆత్మత అభిషేకించి ప్రభా, ఆయా నాలో మీరుండి నీవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. అయితే తండ్రి, నీలో ఉండి నీకు చేయవలసిన కార్యం చేస్తాను వాగ్దానం చేసావు కనుక ప్రభా, మీ కార్యములు మీరు జరిగించండి, మమ్మల్ని బలపరచండి. నీ పక్షంగా నిలబడుతూ ఉండగా ప్రభా, నీ ఆత్మతో అభిషేకించి నా నోటిని బోరగా చుట్టి ప్రభా, మీరు మాట్లాడి సహాయం చేయమని యేసునామంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిలుపు పరలోకం నుంచి వచ్చిన పిలుపు. హల్లెలూయా. యేసు ప్రభువారు తన శిష్యులతో చెబుతున్న మాట, దేవుని వాక్యదానములు ఈరోజు మనకు ఆయన తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు పరలోకాన్ని నుంచి వాగ్దానం ఇచ్చిన ఆ స్వరాన్ని ఏం చేస్తున్నాడంటే, భూమి మీదకి ఆయన వచ్చి ఆ పరలోక స్వరాన్ని తీసుకుని వచ్చి ఇక్కడున్న ప్రజలకు, తన శిశువులకు, ఇంటున్న మనకు, బోధిస్తున్న నాకు, అందరికీ కూడా వాక్యాన్ని ధ్యానం చేసిన అందరికీ కూడా దేవుని వాక్యంగా చూసిన ఏం కనబడుతుందంటే, పరలోకం నుంచి వచ్చిన పిలుపుగా ఇది కనబడుతూ ఉన్నది. హల్లెలూయా,
హల్లెలూయా. ఇది ప్రార్థన టీవీ ద్వారా అనేక మంది ప్రజలు వినాలని, అనేక మంది ప్రజలకు చేరాలని, ఇది ఒక పరలోక పిలుపని ప్రజలందరూ తెలుసుకోవాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. అలాగే నరకముల నుంచి కూడా ఒక పిలుపు వినబడుతుంది. నా పిలుపు కూడా చూద్దాం. లోకాసువార్త 16:27 కూడా మనం చదువుకుందాం. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిలుపు ఎక్కడి నుంచి వస్తుంది? నరకము నుంచి పిలుపు వస్తుంది. నరకము నుంచి పిలుపు ఎలా వస్తుందంటే, ఆయన మాట్లాడుతున్న, అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు, వీరు ఈ నరకవేతంలో పడకూడదు. హల్లెలూయా. ఈ నరకవేతంలో పడకూడదు. ఇక్కడ ధనవంతుడు ఎక్కడ పడి ఉన్నాడంటే, నరకములో పడి ఉన్నాడు, నిత్య నరకములో పడి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వేతన నా సహోదరులు పడకూడదు, నా సహోదరులు వేతన పడకూడదని నరకముల నుంచి ఒక పిలుపు వినబడుతున్నది. ఆ పిలుపు ద్వారా ఆ నరకములో పడిన వ్యక్తి, ఆ ధనవంతుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఇక వారు నశించిపోవటానికి నాకు ఇష్టం లేదు, కనుక వారందరూ కూడా రక్షించబడాలి, దేవుని రాజ్యానికి వారైన వారసులు అవ్వాలని ఆయన నరకముల నుంచి ఒక పిలుపు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ పిలుపు మనతో కూడా మాట్లాడుతుంది. సజీవులుగా ఉన్న మనమేం చేయాలంటే, రక్షించబడిన మనమేం చేయాలంటే, మనం రక్షించబడ్డాం. అనేక మంది ప్రపంచంలో, మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో, మన పక్కనలే ఉన్నారు, కనుక వారందరూ కూడా ఇవ్వాలంట, రక్షించబడాలి, ఇలాంటి నరకవేతంలో పడకూడదని దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నది, దేవుని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నరకం నుంచి వచ్చిన పిలుపు, ఆయన చెబుతున్న మాట. అప్పుడు అతడు చెబుతున్న మాట ఏమిటంటే, తండ్రి అలాగైతే 5 సహోదరులు నాకున్నారు, వారు వేతనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకునుచున్నాను. హల్లెలూయా. ఎవరిని వేడుకుంటున్నాడంటే, తండ్రి అయిన దేవుణ్ణి. అబ్రహాం అనగా, అబ్రహాం అని పిలుస్తుంటే దేవునిగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. పిలుస్తున్న మాట ఏమిటంటే, నాకు 5 సహోదరులు ఉన్నారు, వీరి వేతనకరమైన నరకంలో పడకూడదు. హల్లెలూయా. ఈ వేతనకరమైన నరకంలో పడకూడదు. నేను నశించిపోయాను, నేను నిత్యము కాలిపోతున్నాను, నేను నిత్యము నరక వేదన అనుభవిస్తున్నాను, అయితే నాకు ఇంకా నా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అనేక మంది ఉన్నారు, నా సహోదరులు ఉన్నారు, నా సొంత సహోదరులే ఉన్నారు, వారందరూ కూడా ఈ నరకంలో పడటానికి వీల్లేదని నరకములో నుంచి ఒక పిలుపు పిలుస్తూ ఉన్నాడనమాట. హల్లెలూయా. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అబ్రహాము అనగా దేవుడు అంటున్నాడు. అందుకు అబ్రహాము అనగా దేవుడు అంటున్న మాట ఏమిటంటే, మోషేయు ప్రవక్తలు ఉన్నారు గనక వారి మాట వినాలని దేవుని వాక్యం చెబుతుంది. ఆ దేవుని ఉద్దేశము, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తలు ఉన్నారు, మోషేయు ఉన్నారు, వారి మాట వినాలి. ఈరోజు దేవుని వాక్యము బోధిస్తున్న, దేవుని వాక్యం ప్రకటిస్తున్న అనేక మంది శ్రావకులు ఉన్నారు, అనేక మంది శ్రావకురాణులు ఉన్నారు, అనేక మంది దేవుని వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు. వారందరూ కూడా బోధిస్తున్నప్పుడు ఏం చేయాలంటే, నశించిపోతున్నాము, ఆ నశించిపోతున్నారని బోధిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేయాలంట, ఆ మాట వినాలని దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నది, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. ఇంటున్న ప్రజలందరితో కూడా దేవుని వాక్యం మాట్లాడుతున్నది. ప్రపంచయాప్తముగా దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, ఇంకా నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు, వారందరూ కూడా రక్షణ పొందాలి, రక్షించబడాలని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకోకుండా నిమిషానికి 3 చొప్పున చనిపోతున్నారని ఆ లెక్కల ప్రకారంగా తెలియపరుస్తున్నది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలుసుకోకపోతే ఇలాంటి నరకంలో పడి నిత్యము కాలిపోయి యాతన పడే ఉద్దేశం ఉందని దేవుని వాక్యం అంతా మాట్లాడుతున్నది. ఇది నరకములో నుంచి వచ్చిన పిలుపు, ఆ దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతుంది. పరలోకంలో వచ్చిన పిలుపు ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి చెప్పాడు. హల్లెలూయా. ఇంకో విషయం మనం చూద్దాం. లోపల నుండి వచ్చిన పిలుపు, 1 కొరింథీయులు 9:16-17 వచ్చిన, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏమిటంటే, నేను సువార్తను ప్రకటించుచున్నా, నాకు అతిశయ కారణము లేదు, కానీ సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరి మీద మోపబడింది సువార్త ప్రకటించవలసిన భారము? ఆనాడు పౌలు మీద మోపబడి ఉన్నది, ఈనాడు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరి మీద కూడా ఈ భారము మోపబడి ఉన్నది.
హల్లెలూయా. ఎవరైతే నమ్మి రక్షించబడ్డారో, ఎవరైతే దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో, వారందరి మీద ఒక భారం ఉందంటే ఏం భారం అది? సువార్త భారం. ఏంటా సువార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటించాలి, ఆయనే దేవుడు, లోకానికి రక్షకుడని ప్రకటన చేయాలి, ఆయనే రక్షించేవాడని, నశించిపోతున్న వారిని ఆ నరకంలోకి వెళ్లకుండా తప్పించేవాడని ఆ సువార్తను ప్రకటించేవారిలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లోపల నుంచి వచ్చే పిలుపు, దేవుని ఆత్మ ద్వారా వచ్చే పిలుపు, తన హృదయంలో నుంచి వస్తున్న పిలుపు. ఇది ప్రతి ఒక్కరు కూడా దేవుని పక్షంగా ఏర్పరచబడిన వారు, దేవుని రక్షించబడిన వారు, తన హృదయంలో నుంచి ఇలాంటి పిలుపు రావాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరు హృదయంలో నుంచి పిలుపు రావాలి. సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడి ఉన్నది, ప్రతి ఒక్కరి మీద కూడా మోపబడి ఉన్నదని దేవుని వాక్యం ఈరోజు తెలియపరుస్తూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. బయట నుంచి వచ్చిన పిలుపు కూడా మనం చూద్దాం. నాలుగు రకాల పిలుపులని మనం చెప్పుకున్నాం గనక, బయట నుంచి వచ్చిన పిలుపు కూడా ఒకటి ఉంది. అపొస్తలుల కార్యం 16:9 వచ్చిన మనం కూడా ధ్యానం చేసుకుందాం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తన్ను వేడుకునుచున్నట్లు రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగెను. హల్లెలూయా. ఈ పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చింది. మాసిదోనియా దేశస్థుడు ఒకడు బోధకుని యొద్దకు వచ్చి మాకు సహాయం చేయమని మాట్లాడుతున్నాడు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చెయ్యమని తన్ను వేడుకునుట రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే బయట ప్రజల్లో నుంచి వచ్చింది. మాకు సహాయం చేయమని అపొస్తలుడైన పౌలు దగ్గరికి, అక్కడ ఉన్న మాసిదోనియా ఆ దేశస్థుడు ఒకడు దర్శనములో పౌలుకి కనబడుతున్నాడు అనమాట. హల్లెలూయా. ఈ పిలుపు బయట నుంచి వచ్చి, బయట ప్రజల నుంచి వచ్చి వచ్చిన పిలుపు అనమాట. హల్లెలూయా. కొంతమంది పిలుస్తూ ఉంటారు, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మేము రక్షణలోకి రావాలి, మేము రక్షణ పొందాలి, మేము నశించిపోతున్నాం అని పిలిచేవారు కూడా ఈ రోజున ఉన్నారు. ప్రార్థన అవసరం కోసం పిలిచేవారు ఉన్నారు. ఆనాడు అపొస్తలుడైన పౌలుని పిలిచారు. ఈరోజు ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నింపబడుతున్నారో, పరిశుద్ధాత్మ శక్తితో నింపి దేవుని పనులు జరిగిస్తున్నారు, దేవుని కార్యాలు జరిగిస్తున్నారో, ఈ రోజును కూడా పిలిచేవారు బయట నుంచి అనేక మంది పిలుస్తున్నారు. అనేక మంది ప్రజలు ప్రభు అంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచేవారు ప్రపంచంలో చాలామంది కూడా లేకపోలేదు. ప్రపంచమంతా కూడా యేసు అంటే ఎరిగిన వారు ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఒకప్పుడు అయితే యేసు అంటే ఎరగని వారు ఎంతోమంది. ఒకప్పుడు మేము కూడా యేసు అంటే ఎరగం, యేసు ప్రభు అంటే ఎరగం, రకరకాలుగా దూషించిన వారం, రకరకాలుగా మాట్లాడిన వారం. ఈరోజు దేవుని కృపను బట్టి, దేవుని ఆత్మచేత నింపబడి, పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని లేవనెత్తుకుని దేవుని సువార్త ప్రపంచమంతా కూడా ప్రకటించాడు. మారుమూల గ్రామాలకు వచ్చి దేవుని సువార్త ఎల్లడైంది. నిషేధించబడిన రాయ మూలకి తలరాయిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి దేవుడయ్యాడు ఇప్పుడు. హల్లెలూయా. ఎవరికి దేవుడయ్యాడు యేసుక్రీస్తు వారు? ప్రపంచానికే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో అనేక మంది ఆరాధించేవారు ఎవరై ఉన్నారంటే ప్రభు అని యేసుక్రీస్తు వారి ప్రపంచంలో అందరూ ఆరాధించేవాడిగా ఉన్నాడనమాట. హల్లెలూయా. ఇది బయట నుంచి వచ్చిన పిలుపు, అనేక మందిని రక్షించాలని దేవుడు పిలుస్తున్న మాట ఏమిటంటే, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలామందికి భయంగా ఉంది దేవుని సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించడానికి భయం ఉంది. మనం చేయగలమా? మనం ప్రకటించగలమా? మనం సువార్త చెప్పగలమా? దేవుని మార్గంలోకి ప్రజలు నడిపించగలమా అనే భయం ఉన్నది. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 20:18-19 ప్రకారంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆ వచనం కూడా ఒకసారి చదవండి. అయితే యేసు వారి అర్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోకమీడిచి ఆరోహణం వెళ్ళిపోతున్న సమయాల్లో తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఆ తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన చెబుతున్న మాట ఏమిటి? అయితే పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. సర్వాధికారం ఎవరికి ఇవ్వబడినది ఇప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆయనే వాక్యమైన దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే దయగలిగిన దేవుడు, ఆయన సమస్తమును కూడా ఆయన ద్వారా కలుగుతున్నాయని వాక్యం చెప్పబడుతుంది. ఆది అందు వాక్యముడు, వాక్యము దేవుని అర్థుడు, దేవుడే వాక్యమై ఉన్నాడని ఆ యోహాను సువార్తలో వాక్యము తెలియపరుస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఆయనకు అధికారం ఎక్కడున్నది? సమస్తం అధికారం ఆయనదే. ఏ మనుషుడికి భూమి మీద అధికారం లేదు. ఎవరైనా దేవుడికి అధికారం ఇవ్వాలంటే దేవుడి ఇస్తేనే అధికారం వస్తుంది.
అందుకే ఆయన అధికారం ఎక్కడుందంట? పరలోకమందు, భూలోకమందు అధికారం ఉంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, తన శిష్యుల్ని ఖచ్చితంగా వారికి బోధించిన మాట ఏంటంటే, కాబట్టి మీరు వెళ్ళండి. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? కాబట్టి మీరు వెళ్ళండి, సర్వజనులకు సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఇది దేవుని ముఖ్య ఉద్దేశం. దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సర్వజనులు ప్రభుకి శిష్యులు అవ్వాలి, సర్వజనులు దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి, సర్వ సృష్టిలో ప్రజలందరూ దేవుని రాజ్యంలో ఉండాలని ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి రక్తదయముగా కైదనముగా మన కోసము బలియాగము చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు తన ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించేందుకు, ఎందుకంటే సమస్త ప్రజల్ని కూడా తన మార్గంలోనికి నడిపించటానికి. హల్లెలూయా. సమస్త ప్రజలు కూడా తన శిష్యులుగా అవ్వాలి. ప్రతి ఒక్కరు దేవుని శిష్యులు అవ్వాలి. రక్షించబడిన ప్రతి వారు దేవుని శిష్యుడిగా పనిచేయాలి. దేవుని ఉద్దేశం అది. రక్షించబడిన వారు, నేను రక్షణ పొందాను, బాప్టిజం తీసుకున్నాను, నేను మందిరానికి వెళ్తాను, వస్తాను, నేను ఎవరికి చెప్పను, వెళ్ళి వచ్చేస్తానంటే కుదరని పని ఇది. ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ ఇదే. తన శిష్యులతో చెప్పిన ఆజ్ఞ ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనతో చెబుతున్నాడు, వింటున్న ప్రజలతో చెబుతున్నాడు. ఆ దేవుని వాక్యం ద్వారా ఎల్లడపరుస్తున్న ఈ టీవీ ప్రసంగాల్లో అనేక మంది బోధిస్తున్నారు. ఈరోజు దేవుని వాక్యం ప్రకటించడానికి అవకాశం ఇచ్చిన మన ద్వారా కూడా అనేక మంది ప్రజలకి దేవుడు వినిపిస్తున్నాడు ఈ వాక్యాన్ని. హల్లెలూయా. అనేక మంది ప్రజలకు వినిపిస్తున్నాడు ఈ వాక్యాన్ని సువార్త ద్వారా వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామల వారికి బాప్టిజము ఇవ్వండి. ఎవరు వాళ్ళు బాప్టిజం? కొంతమంది అధికారాలు పెడతా ఉంటారు. హల్లెలూయా. నమ్మి రక్షించబడిన వారికి శిక్ష లేదు, నమ్మకపోతే శిక్ష అని చెప్పాడు మార్కు సువార్తలో దేవుని వాక్యం. నమ్మి రక్షించబడిన వారు ఇలాంటి సూచకీర్లు మహత్కార్యాలు చేస్తారు, అనేక మంది రక్షణలోకి నడిపిస్తారని చెబుతున్నారు. హల్లెలూయా. ఎవరైతే నమ్మి రక్షించబడ్డారో, ప్రభునందు నిలిచి ఉంటున్నారో, వారు వెళ్ళి వారికి సువార్త ప్రకటించి దేవుని మార్గంలోకి నడిపించాలి. అప్పుడు ఏమి అవుతారంటే, ప్రజలు మనసాక్ష్యమిని దేవుని మార్గానికి వచ్చేవారు. ముందుగా మనసాక్ష్యం తెలియపరచాలి దేవునికి. ఏం తెలియపరచాలి? మన సాక్ష్య జీవితం ఎలాగున్నదో, మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఎలా నడుస్తున్నామో ప్రజలు గ్రహిస్తూ ఉంటారు, ప్రజలు చూస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఏం చేస్తారు ప్రజలు? ఒకప్పుడు ఈ దానియేలు ఎలాగ ఉన్నాడు, ఒకప్పుడు దానియేలు జీవితం ఎలాగున్నది, ఒకప్పుడు ఆ పాలు గారి జీవితం ఎలా ఉన్నది, ఒకప్పుడు బాబురావు గారి జీవితం ఎలా ఉన్నది, ఒకప్పుడు ఆశీర్వాద్ గారి జీవితం ఎలాగున్నది, అనేక మంది జీవితాలు ఎలాగున్నాయో ప్రజలు ఎక్కువగా కనిపెట్టి చూస్తూ ఉంటారనమాట. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం బోధిస్తుంటే, ప్రకటిస్తుంటే, విద్య లేని చదువు లేని పామరునైనా బోధిస్తుంటే, ఈ వాక్యము ధైర్యంగా చెప్పగలుగుతున్నారా అని మా గ్రామంలో అనేక మంది చాలా చక్కగా వినేవారిగా ఉన్నారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత జ్ఞానాన్ని దేవుడు ఇవ్వటానికి నాకు చదువు లేదు, విద్య లేదు, కానీ దేవుని సన్నిధిలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు ఈ ఆత్మ ద్వారా నడిపించడానికి దేవుడు సహాయము చేశాడు. దేవుని కృపను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తున్నాడు. సహాయం చేయగా నాకు చేసిన సహాయం ఏంటంటే, దేవుని సువార్త ప్రకటించడం బహుగా నన్ను వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మనము దేవుని మార్గంలో ఉన్నాం, దేవుని రక్షణ ఉన్నాం, కానీ ఇరిగిన ప్రపంచం అని దేవుని వాక్యం. ప్రపంచం ఇరిగిపోయింది. హల్లెలూయా. ప్రపంచం అంతా కూడా ఇరిగిపోయింది. అప్పుడు దేవుని కృపను బట్టి మనం ఒక వచనం చూద్దాం. రోమపత్రిక 10:3 ఒక మాట చూద్దాం. ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకునుసు దేవుని నీతికి లోబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీతికి లోబడలేదు ప్రజలు. అందుకే ప్రపంచం ఇరిగిపోయింది. దేవుడు సృష్టి అంతా ఒకే రకంగా చేశాడు. ఆ ఏదోని వనమంతా ఒకే రకంగా చేశాడు. కానీ మానవుడు దేవుని మాట విననందున, దేవుని మాటకి వ్యతిరేకముగా ఉన్నందున ప్రపంచము ఇరిగిపోయింది, ఇరిగిన ముక్కలుగా అయిపోయింది. ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే పాపంలో పడిపోయారన్నమాట. హల్లెలూయా. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రావాల్సి ఉన్నదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. నాలుగు రకాలుగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నాలుగు రకాలుగా పిలుస్తున్నాడు. పరలోకాల నుంచి పిలిచాడు ఆయన, నరకముల నుంచి పిలిచాడు, లోపల నుంచి పిలిచాడు, బయట నుంచి కూడా
ఆయన పిలిపిస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని. ఇరిగిపోయిన ప్రపంచాలు, ఇరిగిపోయిన హృదయాలు, అనేక మంది ఇరిగిపోయిన జీవితాలు కలిగి ఉంటున్నారు. వారందరినీ కూడా దేవుడు ఈ రాత్రి ఆయన పిలుస్తున్నాడు వాక్యం ద్వారా. హల్లెలూయా. వాక్యం ద్వారా పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, నాకు శిష్యులు కండి, రక్షణ పొందండి, మీరు దేవుని రాజ్యంలో ఉంటారు, ఇలాంటి నరకము మీకు ఉండదని. ఆ ధనవంతుడు నరకంలో పడి ఎలాగైతే వేదన పడుతున్నాడో ఆ వేదన నుంచి తప్పించాలని ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపా కనికరములు మా తండ్రి, దయాసత్య సంపన్నుడా, సర్వోన్నతుడా, సర్వలోక నివాసి, నీ కొందనాలు చెల్లిస్తున్నావు. ఈ మధ్యాహ్న కాలం ప్రభా, అల్పుడును ప్రభా, జ్ఞానం లేని విద్య లేని పామరుని ప్రభా, నన్ను నిలబెట్టుకుని కొద్ది నిమిషాలు నీ వాక్యము నా సాక్ష్యము చెప్పడానికి సహాయం చేశారు. నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నాలుగు రకాలుగా ప్రభా మీరు పిలిచి ఉన్నారు ప్రభా. నీ పిలుపుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మేము నడవటానికి సహాయం దయచేయండి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి నశించిపోతున్న వారి కోసం భారం కలిగి సువార్త ప్రకటించి రక్షణను నడిపించే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఎందరైతే నిన్ను అంగీకరించి రక్షణ పొంది అయా నా తండ్రి నాయన ప్రభు నీ వారసులుగా ఉన్నారు, వారందరినీ సువార్తను ప్రకటించి అనేక మందిని నీ మార్గానికి నడిపించే కృప దయచేయమని, అల్పుడునైనా నా చిన్న ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని దీవిన ఆశీర్వాదం ప్రతిఫలం దయచేయమని యేసునామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మళ్ళీ కలుద్దాం.